కూలి పనికి పోతున్న కుమార్ స్వామికి రాజు ఊరు రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది? నేను కాంగ్రెస్ పార్టీలో హార్డ్ వర్కర్ను ప్లస్ గుడ్ వర్కర్ను సార్, అందుకు గాను కేసు ఏం జరిగింది అసలు? అమ్మాయి కిరోసిన్ పోసి చనిపోయిందా? కిరోసిన్ పోసుకొని చనిపోతే రేప్ కేసు కింద టీడీపీ పార్టీ వాళ్ళు మా మీద ఇరికిచ్చిల్ అన్నట్టు. ఆమె డీడీలో ఏం చెప్పారు? ఆమె అంటే ఆ అమ్మాయి చనిపోవడానికి మీకు ఎలాంటి సంబంధం లేదు? ఆ కేసు జరిగిన విషయం కూడా మేము అసలు చూడలేదు, మాకు తెలియనే తెలియదు. మరి కోర్టులో ఇదే విషయం చెప్పాలి కదా? అదే సార్ నేను చెప్పబోతుంది. అప్పటికి నాకు 5 రోజులు 6 రోజులు నాకు కుట్లునే సార్. రేపేండి మటర్కి సార్ జైలుకి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఏమనిపించింది? ఒక 10-15 రోజులు 4 రోజులు కన్నీళ్ళ పండు దారలే సార్, పండుకున్న నిద్ర పట్టేది కాదు. కానీ ఈ కేసులో మీ భార్య మీ పట్ల అనుమానం వ్యక్తం చేశారా లేదా మీరు తప్పు చేయలేదని నమ్మారా? మా విషయంలో మేము చేసింది చేయలేదు ఆమె మనసును అడుక్కొని అంటే జైలు శిక్ష పడిన రోజు ఎన్ని మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఏమయ్యాలి, ఏ విధంగా ఫీల్ అయ్యారు? నా డాటర్ అప్పటికి 9 సంవత్సరాలు సార్. నానా నీకు ఎందుకు పోలీసు వాళ్ళు బేడీలు ఇస్తాను, ఆ గొలుసులు ఎందుకు ఇస్తాను అని పోలీసు వాళ్ళను. మస్తు ఏడ్చేసి శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి బయటికి రాగానే ఏమనిపించింది? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను ఆ రోజే మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. కొంతమంది కుర్రాళ్ళు కూడా లేని నేరాలు చేస్తూ లోపలికి వెళ్ళి అక్కడ పాత నేరస్తులతో ఫ్రెండ్షిప్ చేయి కొత్త నేరాలుగా రావడం కానీ లేదా ఇలాంటి రాజకీయ కేసుల్లో ఇరుక్కొని బయటకు వచ్చి మరొకసారి నేరం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దయచేసి వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను సార్. ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా చేసి ఉంటే అవి మర్చిపోయి హాయిగా బతికి తల్లిదండ్రి పేరు దక్కేయాలి, కానీ ఇటువంటి కేసులకు పోవద్దు, ఇటువంటి జైళ్లకు రావద్దు అని నమస్కరించి మొక్కుతాను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో శనికావేశంలోనో లేదా పరిస్థితి ప్రభావంతో నేరం చేసి జైలుకి వెళ్ళి తిరిగి మారి జన జీవన స్రవంతులు కలుస్తున్న వారికి పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కుమార్ స్వామి. కుమార్ స్వామి మీద రేప్ అండ్ మర్డర్ కేసు ఉంది. అతను ఆ కేసులో ఏ త్రీగా ఉన్న కుమార్ స్వామి రేప్ అండ్ మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అతను స్వయానగా చేశారా లేదా పరిస్థితుల ప్రభావంలో చేయించారా లేదా ఆ ఊర్లో ఉన్న రాజకీయ ప్రభావాల ద్వారా ఆ కేసులు ఇరుక్కున్నారా అనే విషయాల్ని ఆయన్నడి తెలుసుకుందాం. అసలు కుమార్ స్వామి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారు? రాజకీయ ప్రభావంతో ఆ కేసులు ఇరుక్కున్నారా లేదా అతను ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలనే పదాన్ని వాడారనే విషయాన్ని కుమార్ స్వామి నడి తెలుసుకుందాం. కుమార్ స్వామి నమస్తే. నమస్కారం సార్. కుమార్ స్వామి గారు, మీరు చూస్తుంటే కొంచెం అమాయకంగా కనిపిస్తున్నారు, కానీ మీ మీద రేప్ అండ్ మర్డర్ కేసు అన్నది చాలా భయంకరమైన కేసు. ఒక మహిళని మీరు అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి హత్య చేసినట్లుగా మీ మీద అభియోగం ఉంది. అందులో మీరు నేరం రుజువై జైలుకి వెళ్ళి వచ్చారు. అందులో ఏ త్రీగా కనిపిస్తున్నారు? అంటే జైలుకి నేరం ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే ఎలాంటి సంబంధం లేని అంటే అంతవరకు జైలుకి వెళ్ళిన కుమార్ స్వామి జైలుకి వెళ్ళిన తర్వాత కుమార్ స్వామి కుటుంబ సభ్యులు ఎలా కష్టపడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా కష్టపడ్డారు, జైల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ కుటుంబ జీవనం ఎలా కొనసాగుతుంది, అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు ఒకసారి మీ పేరు, మీ ఇంటి, మీ నాన్నగారు, మీ గ్రామం ఆ వివరాలు చెప్పండి. సార్ నా పేరు సంగీవ కుమార్ స్వామి, మా నాన్న పేరు కుమరయ్య, మాది విలేజ్ ఆత్మకూర్, మండల ఆత్మకూర్, జిల్లా వరంగల్ రూరల్ సార్. అంటే మీరు ఊర్లో ఏం చేసేవారు, అసలు నేరానికి మీకు సంబంధం కాకముందు మీరు ఏం పనిచేసేవారు? సార్ నేను వ్యవసాయ కూలీని సార్. మా నాన్నకు వృత్తిపరంగా నీరెడితేనేమో అని ఆ చెరు వెనుక పొలాలు చూసి మేము చేసాం సార్. మా నాన్నకు తోడుగా నేను వెళ్ళేది. నాకు విలేజ్లా మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తర్వాత కొత్తగా వచ్చిన టీడీపీ ఎన్టీ రామారావు స్టార్టింగ్ పీరియడ్లో నేను కాంగ్రెస్ పార్టీలో హార్డ్ వర్కర్ని సార్. కుమార్ స్వామి గారు, మీరు ఊర్లో మీ నాన్నగారేమో చెరువు కింద పనులు చేసేవారు వ్యవసాయం, మీరేం చేసేవారు? నేను మా నాన్నకు తోడుగా చెరువు కింద మా నాన్నతోటి పోయి వ్యవసాయ కూలీగా చేసేది సార్. కూలీ పని పోయేది అటు ఇటు.
అంటే కూలి పనికి పోతున్న కుమార్ స్వామికి రాజు ఊరు రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది? సంబంధం అంటే సార్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పాటలని కాంగ్రెస్ పార్టీ అని అంటే దాదాపు ఇది 17-18 సంవత్సరాల క్రితం ముచ్చట సార్ ఈ కేసు అయింది. నాది నాకు శిక్ష పడ్డది 2006లో. అంటే మీ ఊర్లో మీ గ్రామంలో ఉన్న రాజకీయాలకి మీకు ఎలాంటి సంబంధం అంటారు? మీరు ఏ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీలో హార్డ్ వర్కర్ను ప్లస్ గుడ్ వర్కర్ను సార్. అందుకు గాను టీడీపీ వాళ్ళు మా మీద కక్ష కట్టి నా మీద కేసు వేదికిచ్చారు సార్. అంటే ఏం చేసేవారు అసలు మీరు వ్యవసాయంతో పాటు? వ్యవసాయం కూలీ సార్, వ్యవసాయంలో కూలీ పని. వ్యవసాయంలో పత్తికి ఇక్కడేమో కానీ బావిలు తవ్వడమే కానీ పార పని చేయడం సార్, కూలీ పని అంటే అన్నీ. అంటే ఆ రోజు ఏం జరిగింది అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఆ రోజు ఎవరో ఆ అమ్మాయి ఎందుకు గ్యాస్ ఉండే పోసుకొని చనిపోయిందో కానీ మేము అంతకంటే ముందుగా పార్టీల పనిచేసిన వాటిగా అక్కడ స్థానిక ఎంపీటీసీకి మాకు ఎంపీటీసీ టీడీపీ మేము కాంగ్రెస్ ఆ ఎంపీటీసీకి మాకు పడక వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు మా మీద ఇరికిచ్చిన అన్నట్టు. అంతేగాని కేసు చేసింది లేదు, అది జరగంగా చూసింది కూడా లేదు సార్. అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు సార్. కేసు ఏం జరిగింది అసలు? అమ్మాయి కిరోసిన్ పోసి చనిపోయిందా? కిరోసిన్ పోసుకొని చనిపోతే రేపు కేసు కింద కేసు నమోదు చేసి మమ్మల్ని రేపు కేసు అని ఇరికిచ్చింది సార్. అది ఆల్రెడీ డ్యాంగ్ డిక్లేర్ ఇచ్చింది కాబట్టి అది రేపు కేసు చేసి. ఆమె డీడీలో ఏం చెప్పారు? ఆమె డీడీ దగ్గర ఆమె చెప్పినప్పుడు మేము ఉండం కదా. మీరు ఉండరు కదా, తర్వాత కోర్టులో తెలుస్తుంది కదా ఏం చెప్పారు? కోర్టులో అంతగానో మాకేం చెప్పలేదు సార్. ఇట్లా అంటే మీతో పాటు ఎవరెవరు ఉన్నారు అందులో? ఇంకా ఇద్దరం ఉన్నాం సార్ కోర్టులో, ముగ్గురం కేసులో. పోలీసులు ఛార్జ్షీట్ ఏమైనా ఇస్తారు మీ మీద? పలానా ఆయన పలానా పలానా వ్యక్తులు ముగ్గురు కలిసి పలానా అమ్మాయిని రేప్ చేసి చావుమని గ్యాస్ను పోసి ప్రేరేపిస్తే ఆమె గ్యాస్ను పోసుకొని తలగబడి ఎంజిఎం హాస్పిటల్లో మృతి చెందింది అని మా మీద కేసు పెట్టింది సార్. అది ఎక్కువ మాకు మా భయం మాకుంటుంది, మేము ఛార్జ్షీట్ కింద చదివి అవన్నీ చూడలేము కదా సార్. అంటే ఆ అమ్మాయి చనిపోవడానికి మీకు ఎలాంటి సంబంధం లేదు? అసలు సంబంధం లేదు సార్. ఆ కేసు జరిగిన విషయం కూడా మేము అసలు చూడలేదు, మాకు తెలియనే తెలియదు. ఇది అందరూ సత్యం సార్, భగవంతుని మీద ఒట్టేసి కూడా చెప్తాను సార్. ఇప్పుడు అప్పుడు చెప్పకుండా అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పుకుందాం సార్, ఇప్పుడు చెప్తాను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తాను. అసలు జరిగిన విషయం కూడా చూడలే. మరి కోర్టులో ఇదే విషయం చెప్పాలి కదా? చెప్పినాం సార్. నా అదే సార్ నేను చెప్పబోతుంది. నాకు ఈ కేసు అయినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి సార్. నా చిన్న కొడుకు పుట్టిన 21st చేసిన వెంటనే నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాను సార్. నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాను. నేను పేషెంట్ని, అప్పటికి నాకు 5-6 రోజులు నాకు కుట్లున్నాయి సార్. నా సర్టిఫికేట్ మేజిస్ట్రేట్ కూడా సబ్మిట్ చేసాను సార్. సబ్మిట్ చేస్తే డీడీ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ను కొట్టేసింది, లేకపోతే నాకు శిక్ష పడేది కాదు సార్. అట్లా సార్ కూడా మా మేము పెట్టుకున్న లాయర్ గారు కూడా అదే చెప్పింది సార్ మాకు. అంటే చనిపోతున్న ఆమె మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ పుట్టేశారు కదా సార్, ఏదో 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 పలానా పలానా చెప్పాను. ఇక్కడ కక్షలతోటి మొదలైన కథ కదా సార్ ఇది. ఇప్పుడు ఏదో ఒకరోజు చూసి పంచాయతీ పెట్టుకుని వదిలిపెడితే అయిపోతుంది, కానీ ఇది కక్షలు పెంచుకున్న సమస్య కదా సార్ ఇది. అంటే కక్షలు ఉన్నప్పుడు మీరు అన్నట్లు కేసులు పెట్టవచ్చు, కానీ చావు బతులు ఉన్న ఆమె సాధారణంగా చనిపోయే ముందు కూడా ఎవరు అబద్ధం చెప్పరు కదా. పక్కపొంటి ఉండోళ్ళు చెప్పిచ్చింది సార్. ఇట్లా పక్కపొంటి ఉండోళ్ళు పలానా పేర్లు పలానా పేర్లు అని చెప్పిచ్చింది సార్. అది అక్కడ ఉన్నోళ్ళు మాకు, మేము బయటకు వచ్చినాక శిక్ష అనుభవించినాక మీది అన్యాయము, మీది అన్యాయము, మిమ్మల్ని అన్యాయంగా పోయిన చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, మిమ్మల్ని అన్యాయంగా ఎన్ని ఏండ్లు మీ కుటుంబాలు, మీరు మీ పిల్లలు అనుభవించిండ్రు, మీరు ఇది చేసిండ్రని అక్కడ ఉన్నోళ్ళే ఇట్లా చెప్పిచ్చిండ్రు ఆమెతోటి అనే విధంగా మాకంటే తెలిసింది సార్. అంతకంటే ఎక్కువ మేము ఆమె ఏం చెప్తుంది చూడలేదు, అక్కడ ఉండలేదు సార్. మా భయము మాకు అప్పుడు. కేసు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు అంటే మీకు సంబంధం లేని విషయంలో సడన్గా పోలీసులు రావడం, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడంతో మీకు ఏమనిపించింది? భయమే సార్ మాకు. అసలు ఊపిరి దళదల ఆడుకుంటూ తప్పించుకున్నాం సార్. కొడుతారో ఏమో ఇంత పెద్ద కేసు కదా అని తప్పించుకొని చక్కగా మా సిఐ గారికి, డిఎస్పీ గారి ద్వారా సిఐ గారి దగ్గర సరెండర్ అయినాం, లేకపోతే మాకు ఇబ్బందులు. అట్లా వ్యవసాయం పనిచేసుకునే కుమార్ స్వామి సార్ రేపేండి మట్రకేసలు జైలుకి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఏమనిపించింది జైల్లో? మొదటి రోజు అనేది కాదు సార్, దాదాపుగా ఒక 15-20 రోజులు, నెల రోజులు. ఇది మాకు పడ్డది పెద్ద శిక్ష కదా, ఇన్ని సంవత్సరాలు మేము ఉండగలుగుతామా, ఇన్ని సంవత్సరాలు మా తల్లి, మా పిల్లలు, మా భార్య ఎట్లా బతుకుతారు, చిన్న పిల్లలు కదా, పాలు తాగే పిల్లలు అనేది ఒక నెల రోజుల దాకా మనోవేదన తప్పలేదు సార్. ఒక 10-15 రోజులు, నెల రోజులు కన్నీళ్ళ పండు దారలే సార్. పండుకున్న నిద్ర పట్టేది కాదు, తిన్నా తినబుద్ధి అవ్వడం కాదు, ఇదంతా మరీ
ఒక నెల రోజులు మాకు మనశ్శాంతి లేకుండా ఉంది. కానీ ఈ కేసులో మీ భార్య మీ పట్ల అనుమానం వ్యక్తం చేశారా, లేదా మీరు తప్పు చేయలేదని నమ్మారా? వాడు మా ఎందుకు అని అంటే మా భార్యకు నేను ఆపరేషన్ చేయించుకున్నా కాబట్టిగా మా భార్య మేము అనుకొని నేను ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా కాబట్టి మా భార్య 100% నాకు సపోర్ట్ చేసింది సార్. మా భార్య ఒక 20% వడ్లు అమ్మి మా నాన్న మా భార్య నాకు బెయిల్ తీసింది సార్. 100% మా భార్య ఇప్పటికీ మాకు మా విషయంలో మేము చేసింది చేయలేదు ఆమె మనసును అడుక్కొని మాకు దేవతలకు సహాయం చేస్తారు సార్. నా భార్య నా ఒక్కరి విషయంలో మాత్రం బయట వాళ్ళ విషయం తెలియదు సార్. ఎందుకు అని అంటే మేము నేను ఎట్లాంటి మా భార్యకు తెలుసు, మా భార్య ఎట్లాంటిది నాకు తెలుసు కాబట్టి నాకు ఫుల్ సపోర్ట్ అట్లాంటిది. మా భార్య ఏం అనుమానం పెట్టుకోదు, మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు, ఆల్రెడీ విలేజ్ మొత్తం తెలుసు సార్ ఈ కేసు మీరు చేయలేదని. అంటే జైలు శిక్ష పడిన రోజు ఎన్ని రోజు మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఏమయ్యాలి, ఏ విధంగా ఫీల్ అయ్యారు? నా డాటర్ అప్పటికి 9 సంవత్సరాలు సార్. ఆ 9 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలియదు సార్. నానా నీకు ఎందుకు పోలీసు వాళ్ళు బేడీలు ఇస్తాను, ఆ గొలుసులు ఎందుకు ఇస్తానని పోలీసు వాళ్ళను తిట్టింది సార్ ఆ చిన్న అమ్మాయి కాబట్టి. ఓ లంజకొడుకులారా మా నాన్నని ఎందుకు కొడతాను ఎందుకు తిడతానని మా పాప మస్తు ఏడ్చింది సార్. ఆ మా పాప ఏడవడం మేము ఏడవడం మహా ఇబ్బంది కనిపించింది సార్. మా ఆ రోజు మా కుటుంబం మా ఫ్యామిలీ మొత్తం ముక్కోట్లనే ఉంది. మీకు జైలు శిక్ష పడిన రోజు 9 సంవత్సరాలు మీ అమ్మాయికి తెలియక పోలీసుల మీద ఎందుకు తీసుకుపోతాను డాడీ నిన్ను ఏమైంది ఏంది అని ఏడ్చుకుంటూ ఆమె అన్నది. అది నాకు మహా గుర్తున్నాయి సార్. మా ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మాయి మా నాన్న మా అమ్మ అందరు ఏడవడం జరిగింది. ఆ రకంగా జైలు శిక్షకు వెళ్ళిన తర్వాత జైల్లో 8 సంవత్సరాలు ఉన్నారు, అక్కడ ఏం చేసేవారు? నేను జైల్లో నాకు 10 సంవత్సరాలు శిక్ష పడ్డాను సార్. జైల్లో 7 సంవత్సరాలు 7 నెలలు ఉన్నా సార్. 7 సంవత్సరాలు 7 నెలలు ఉన్నా సార్. నేను యూటీ సెక్షన్ అనేది యూటీ సెక్షన్లో పనిచేసిన సార్. జ్యుడిషియల్ సెక్షన్ దాంట్లో పనిచేసిన సార్ 7 సంవత్సరాలు. ఏం నేర్చుకున్నారు జైల్లోకి వెళ్ళిన తర్వాత? సాధారణంగా జైలుకి వచ్చిన తర్వాత కొంతమంది చెప్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త నేరాలు నేర్చుకోవచ్చు అండి, కానీ మీరు నేరం నేర్చుకున్నారా, లేదా మరి మనిషిగా మారి బాగా నేర్చుకోమని బయటకు వచ్చి బతకాలని కొత్తగా జైల్లో చాలా పథకాలు అవి నేర్చుకున్నారా? జైల్లో నేర్చుకున్నది ఒకటే సార్. నేను జైలుకు రావడం వల్ల నా పిల్లలే కానీ నా కుటుంబమే కానీ ఇంకెవరన్నా కానీ కనపడతలేరు, వాళ్ళ అనాథలైన్లు. 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలల్లో నాకేదన్నా జబ్బు రోగం వచ్చి నేను లోపల చనిపోతే వాళ్ళ కనపడ వాళ్ళు నాకు కనపడరు. కాబట్టి ఇట్లాంటి తప్పులు నేను చేయలే, కానీ ఎవరైనా చేయొద్దు, చేసినా కూడా లోపల రావద్దు, అక్కడనే చనిపోవాలని అంత బాధ అనిపించింది సార్. అట్లా అనుకున్నా కాబట్టి ఇక మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు సార్ నేను జైల్లో విడుదలై. ఇప్పటి వరకు ఎవరితో చదవడమే కానీ పంచాయతీ కానీ ఎవరైనా తిడితే సైలెన్స్కి వెళ్ళిపోతాను సార్. అనుభవంలో మళ్ళీ జైలుకు పోవద్దు, జైలు పరిస్థితి ఇట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది సార్. కానీ జైల్లో శుభ్రంగా 3 పూట్లు అన్నం పెడతారు, తర్వాత మీకు కావాల్సిన పని నేర్పుతారు కదా, ఇంకా బాధ ఏముంటుంది అంటారు? ఎంత తిన్నా కూడా తల్లి చేత తిన్న తృప్తి ఉండదు కదా సార్. నేను పోయేటప్పుడు మా పాప ఒకటే అన్నా సార్, నానా నిన్ను ఎందుకు తీసుకుపోతాను అని ఏడ్చింది. కానీ ఆ మాట ఆ తిండి పెడుతుందా సార్ నాకు? నేను ఎటన్నా పనికి పోయి వచ్చేసరికి నానా అది తీసుకురా ఇది తీసుకురా అనే ముచ్చట వినబడితే అది ఎంతో తృప్తి సార్ తిన్నా తినకుండా. అంతే తప్పగా నా 3 పూటల తిండి పెడతాను సార్, పెడతారు. అన్ని వసతులు ఉన్నాయి, గతం పురాణంలో కంటే ఇప్పుడు మెరుగైన తిండి మెరుగైన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి సార్. ఏది అక్కడికి రాదు సార్, ఏది శాశ్వతం కాదన్నా. కానీ కుటుంబ సభ్యులు అనేది లేకపోవడం అనేది 100% సార్. అది కుటుంబ సభ్యులు రిలేషన్షిప్ అనేది కట్ అవుతుంది కదా సార్. కాబట్టి అసలు అది జైలుకే వెళ్ళకూడదు, ఏం చేసినా కూడా భరించాలనే తప్ప ఎవడన్నా కొట్టినా భరించాలి తిట్టినా భరించాలని ఇప్పటికీ ఆ 3 సంవత్సరాలు నేను అదే పాటిస్తాను సార్. జైల్లో మీరు ఉన్నప్పుడు మీరు అన్నట్లుగా మీకు ఏదో ఉపాధి కల్పిస్తూ జైల్లో వారు పనులు నేర్పించేవారు, కానీ బయట మీ కుటుంబ సభ్యులు ఎలా కష్టపడ్డారు మీకోసం, వాళ్ళకి జీవనం ఎలా జరిగింది సార్? బయట జాబర్స్ ఉన్నారు సార్, ఒక్కొక్కసారికు ఒక్కొక్క కొన్ని కొన్ని స్టేటస్ల బట్టి డిజిగ్నేషన్ల బట్టి సాలరీస్ ఉంటాయి. మేము నిరుపేదలం, మేము కూలి చేసుకుంటే బతుకుతున్నాం. అయితే అప్పటికీ నేను మా నాన్న మా అమ్మ మా భార్య కూలి చేస్తేనే మాకు సరిపోకపోయేది. మేము 4 పిల్లలము మా చెల్లె 5 చెల్లెళ్ళు ఇట్లా చాలామంది సరిపోకపోయేది. అయితే నేను జైలుకి వచ్చిన తర్వాత మా నాన్న చనిపోయాడు. అయ్యో మా నాన్న చనిపోయాడు. వాళ్ళిద్దరు ఆడవాళ్ళు కూలి చేస్తే ఏం సరిపోలేదు సార్. ఏది ఏమైనా ఇంటి యజమాని చేసిన కూలి పెద్దది, ఆడవాళ్ళు చేసే కూలి చిన్న సార్. ఇంటి యజమాని లేకపోతే ఇల్లు
అవస్థల పాలే. కాబట్టి బయట వాళ్ళు కూలినాలు చేసుకొని సరిపోకపోతే అప్పుల పాలై ఉన్నారు సార్. వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు. కానీ మీ నాన్నగారు చనిపోయినప్పుడు బయటకు వెళ్ళి చూసారా ఆయన్ని? చూసింది. అప్పుడు ఏమనిపించింది అంటే చైర నారాయణకి జైలుకి వెళ్ళి కన్న తండ్రికి లాస్ట్ స్టేజ్లో చూసుకోలేకపోతే బాధ? అది ఏదైనా చెప్పలేము సార్. అది ఇప్పటికీ నేను లేకపోతే ఒక 150,000 రూపాయలు అప్పు చేసింది సార్ మా పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎంత అప్పైనా నేను కష్టం చేసి బయటికి భగవంతుడు చక్కగా గురించి బయటకు తీసుకుంటే కష్టం చేసి అందరం కలిసి తీర్పుకుంటాం అప్పులు సప్పులు. కానీ నేను ఎందుకు చేసిన వాళ్ళు వాళ్ళని కోపం చేస్తే వాళ్ళు ఏదన్నా అయ్యి ఇబ్బంది అయితే నేనుండి ఎందుకు అనిపించింది సార్. ఇప్పటికీ నేను 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతో కొంత అందరం కలిసి కరెక్ట్గా పనిచేసుకొని అప్పులు తెలుపుకుంటాను. జైల్లో ఉన్నప్పుడు మీకు అన్యాయంగా కేసు విరికించారు, వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ఆలోచన వచ్చేది? ఇది అనుభవం వచ్చింది సార్. నేను ఫస్టే చెప్పిన సార్, నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నేను ఒక్కడిని రిలేషన్షిప్ కట్ అయినా, నాకు ఇంట్లో జబ్బు అదో ఇది వస్తే నేను బతికి బయటపడితే వాళ్ళతో సంతోషంగా గడుపుతా. కానీ బయటికి పోయి వీడిని కొట్టాలి వాడిని కొట్టాలి అనే ఆలోచన కనుక వచ్చింది అంటే మళ్ళీ ఇంతకే రావాల్సి వస్తుంది. ఇప్పటికే నాకు సగం జీవితం పోయింది, ఇక నాకు ఏది వద్దు అనుకొని అందులో ఉన్నప్పుడు అనుకున్నాం సార్. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, నేను మరీ మరీ అదే చెప్తాను సార్. అందులోకి పోయిన వ్యక్తి క్రూరుడైతే మారాడు. ఒక తల్లి తండ్రి మానవత్వంతో వాళ్ళ మట్టు మర్యాదలతో ఉన్నోడైతే మారతాడు సార్. దానికి మారనోనికి ఎవ్వరూ ఏం చేయలేము సార్. మారాలనుకున్నోడు క్షణంలో మారవచ్చు, ఒక రోజులో మారవచ్చు, ఏదైనా ఏది కావచ్చు. కానీ చాలామంది జైలుకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న నేరాలు చేస్తున్నవాడు బయటకు వచ్చి పెద్ద నేరాలు ఎందుకు చేస్తుంటాడు? అది హైబీ సార్, అది వాళ్ళకు హైబీ. ఇప్పుడు వాడు ఎవడో ఉన్నాడు చూడండి సార్, నిన్ననో మొన్ననో ఎవడో ఏమో చేసిండు, అమ్మాయినో లేకపోతే వాడు ఎవడో. అట్లాంటి క్రూరులకు నాలాంటి సలహాలు ఏం లేవు సార్. ఎందుకనంటే నేను 7 సంవత్సరాలు చేరని నేరానికి శిక్ష అనుభవించి నేను నేర్చుకున్నది నాకే తప్ప. కానీ అట్లాంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు, వినరు, వాళ్ళతో సంబంధం లేదు సార్. శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి బయటికి రాగానే ఏమనిపించింది? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను ఆ రోజే మళ్ళీ పుట్టినట్టు అనిపించింది సార్. ఎవరు వచ్చారు జైలు దగ్గర? మా భార్య, మా అమ్మ అందరూ వచ్చి తీసుకెళ్ళారు. బయటికి రాగానే ఊర్లో గ్రామంలోకి వెళ్ళినప్పుడు సాధారణంగా జైలు నుంచి వచ్చాడు అని ఒక చిన్న చూపు చూస్తుంటారు? లేదు లేదు సార్. ఎందుకు అని అంటే మన రిలేషన్ అందరూ, మా తమ్ముడు వచ్చిండు, లేకపోతే మా అన్న వచ్చిండు, మా బావ వచ్చిండు, మా అల్లుడు వచ్చిండు, మా మామ వచ్చిండు, పరిచయస్తులు అందరూ వచ్చి ఎట్లుండు చూసి పోకుంటూ పోతా అంటే అలవాటు అయింది సార్. సరే కలిసిమెలిసి ఉండడం. కానీ నిజమైన కేసు కనుక చేసి, నిజమైన కొట్టుడు కనుక చేసి చంపిపోయిందని అంటే అట్లాగే అనుకుందరు కావచ్చు కదా సార్. ఇది ఎలాంటి మేము చేయని కేసు కాబట్టిగా, అందరికి తెలుసు కాబట్టిగా వాళ్ళు ఆ రకంగా ఫీల్ కాలే. ఇప్పటికి కలిసి మెలిసి సంతోషంగా ఉంటాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ మీద ఎవరైతే కుట్ర పడిన కేసు వేసే వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు ఏమనేవారు? నేను సైలెన్స్కి వెళ్ళిపోతా, వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. మాకు 3 సంవత్సరాలు నిన్నగాక మొన్ననే మాకు రిలేషన్ సార్. వాళ్ళు కూడా అక్క అవుతుంది, అక్క బిడ్డ అవుతుంది చనిపోయిన ఆమె. మాకు నిన్న కూడా మొన్న కలిసిమెలిసి ఉంటాను, 2,000 అప్పుగాను అవసరం ఉండి చిట్టి ఉండి, ఈరోజు చిట్టి ఉండి 2,000 అప్పుగాను తీసుకున్నాం సార్ ఆమె దగ్గర. నేను ఒకటే అనుకున్నా, నేను తప్పు చేసి లోపలికి పోయిందని అంటే సంపాదించేది ఏమి లేదు. ఇక మానవత్వంతో మంచితనంతోనే ఉండి బాగుపడాలి అనుకున్నా తప్ప కానీ ఏమి లేదు సార్. ఇప్పుడు మీరు చెప్తున్న కేసుల్లో మీ వ్యక్తిగతంగా మీ కేసులు తీసుకుంటే రాజకీయ కుట్రలో భాగంగా జైలుకి వెళ్ళారు, కానీ పగ ప్రతీకారం కాకుండా స్వచ్ఛంగా బయటకు వచ్చి ఇంకా కనబడినా వాళ్ళతో దూరం దూరంగా ఉండడం అని చెప్తున్నారు. అవును. సాధారణంగా మీలాంటి వారు కాకుండా కొంతమంది లోపలికి వెళ్ళి పగ ప్రతీకారాలతోనో లేదా మరింత క్రిమినల్గా రావాలి వస్తుంటారు. అంతేకాకుండా కొంతమంది కుర్రాళ్ళు కూడా లేని నేరాలు చేస్తూ లోపలికి వెళ్ళి అక్కడ పాత నేరస్తులతో ఫ్రెండ్షిప్ చేయి కొత్త నేరాలుగా రావడం కానీ, లేదా ఇలాంటి రాజకీయ కేసుల్లో ఇరుక్కొని బయటకు వచ్చి మరొకసారి నేరం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దయచేసి వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను సార్. ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా చేసి ఉంటే అవి మర్చిపోయి తల్లిదండ్రి బాటలైనా అన్నదమ్ముల బాటలైనా ప్రజా జన నలుగురు నడిచే బాటలైనా కష్టమో నష్టమో చేసుకొని హాయిగా బతికి తల్లిదండ్రి పేరు దక్కేయాలి. కానీ ఇటువంటి కేసులకు పోవద్దు, ఇటువంటి జైళ్ళకు రావద్దు అని నమస్కరించి మొక్కుతాను సార్. కానీ జైల్లో కొంతమంది అధికారులు, కొత్త కొత్త అధికారులు రావడం, పాత అధికారులు ఇప్పుడున్న బయటకు వస్తున్న మీలాంటి వారందరికీ ఉపాధి కల్పించడం అనేది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇది మాకు భగవంతుడు ఇచ్చిన, మేము చేయని నేరానికి శిక్ష అనుభవించినందుకు భగవంతుడు పో బిడ్డ అని బాట చూపించుండు, మళ్ళీ భగవంతుడు బతకడానికి మళ్ళీ ఇదో దారి చూపించినట్టు అని భగవంతుడిని వేడుకుంటాను సార్. ఇప్పటికి ప్రతిరోజు ఆ భద్రకాళి దేవికి మొక్కి మేము పని చేసుకుంటాం సార్. ఎందుకు అని అంటే మేము ఆర్థికంగా, మానవత్వంగా, విలువలకు కూడా కోల్పోయి ఉన్నాం సార్. మేము విలువలు సంపాదించుకోవాలి, ఆర్థికంగా లాభపడాలి, ఆర్థికంగా జరిగిన అప్పులను తీర్చుకోవాలని అంటే మాకు ఏదో ఒకటి కావాలి, ఏదన్నా పని అని అంటే మమ్మల్ని కూలికి ఎవరు విలువరు.
ఏడు సంవత్సరాలు పనిపాట లేని వాడు ఏం కష్టపడి పనిచేస్తాడు అనేది, గవర్నమెంట్ దగ్గర నౌకరు దొరకదు అనేది భయపడకుండా బతికినాం సార్. ఇప్పుడు సంతోషం సార్. మీకు ఏ అధికారులు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు సార్? మాకు పేపర్లలో యాడ్ ఇచ్చింది సార్ మా డీజీ గారు, మా జైల శాఖ డీజీ గారు. మా డీజీ గారు ఆయన భగవంతుడు, ఎట్లనో ఏ అవతారంలో మాకు ఆ పేపర్లు యాడ్ ఇచ్చినో మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం సార్. అప్లికేషన్ పెట్టుకుంటే మా విడుదలైన సర్టిఫికెట్లతోటి అవి వెరిఫికేషన్ చేసి పంపులు లేకపోతే వివిధ సంస్థలల్లో ఉపాధి హామీ కల్పిస్తామని మాకు ఆ డీజీ గారు ఉద్యోగం ఇచ్చింది సార్. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మళ్ళా అక్కడ ఆర్డర్ ఆ దొరగారు వేసిండ్రు. ఇక్కడ మా సూపరింటెండెంట్ గారు, మా ఇన్ఛార్జి జైలర్లు గారు, మా ఇక్కడ పంపు ఇన్ఛార్జ్ మా కిరణ్ సార్, మా రాకేష్ సార్, మా ఇంకా సారంగం సార్, సునీల్ సార్, వీళ్ళందరూ మమ్మల్ని వాళ్ళ ఆధీనంలో చూసుకొని, మమ్మల్ని మంచితనం చూసుకొని వాళ్ళకు మాతో పని చేపించుకుంటూ మాకు తగిన ఉపాధి కల్పిస్తాను సార్. వాళ్ళకు మేము ఫస్ట్ డీజీ గారికి చేతులెత్తి నమస్కరిస్తాను. కుమార్ స్వామి గారు, చివరిగా ఒక ప్రశ్న అంటే, చాలామంది కుర్రాళ్ళు చెడు స్నేహంతోనో లేదా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని నేరాలు చేసి జైలుకి వెళ్తుంటారు. అటువంటి వాళ్ళకి పాత నేరస్తుడిగా మారిన మనిషిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన సార్, అట్లాంటివి చేస్తే మనల్ని సమాజము నమ్మదు, అట్లాంటివి చేస్తే సమాజంలో మనకు విలువలేదు. అది కష్టపడన్న బతుకు, అడక తినైన బతుకు. అడుక్కుంటే 10 పైసలు పెడతారు, కష్టపడితే 100 రూపాయలు వస్తాయి. అట్లాంటి చెడు చేసేలోకి పోయి కన్న తల్లికి, కన్న తండ్రికి, బంధువులకు, అన్నదమ్ములకు, ఊర్ల వాతావరణ, ఊరులో ఉన్న వాతావరణానికి కూడా మానవత విలువలకు ఎలాంటి ఆస్కారం లేకుండా అయితే మనం అటువంటి పనులు చేస్తే, ఇక నుండి మిత్రులు ఎవరైనా చేసే అలవాట్లైనా చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళందరికీ నమస్కారం చెప్తాను. ఇట్లాంటి ఎలాంటి నేరాలు చేయొద్దు, చేసి జైలుకు రావద్దు, జైలు జీవితము అనుభవించద్దు. ఓకే, కష్టపడండి లేదా కనీసం చేతులు చాచి యాచించుకోండి, కానీ నేరాలు బాట పట్టి తక్కువ డబ్బు సమయంలో డబ్బులు సంపాదించే ఆలోచన తీసుకురావద్దు అంటూ కుమార్ స్వామి చెప్తున్నారు. జైళ్ళకు వెళ్ళిందరు సాధారణంగా రాజకీయ కుట్రలో వెళ్ళిన వాళ్ళు, తిరిగి బయటకు వచ్చి ఆ పగ ప్రతీకారాలతో మరొక నేరం చేసి జైలుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ కుమార్ స్వామికి జీవితం, జైలు జీవితం మార్చింది. పగా ప్రతీకారాలతో తీర్చుకుంటే తిరిగి మరొకసారి జైలుకు వస్తే కుటుంబ సభ్యులందరూ దూరం చేసుకుంటానే ఉద్దేశంతో ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన కుమార్ స్వామి ఇప్పుడు 3 సంవత్సరాలుగా హ్యాపీగా ఉన్నారు విషయం తెలుస్తుంది. కుమార్ స్వామి ఇల్లు కేసులో తీసుకుంటే అతను నేరం చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించాల్సిన విషయం. కానీ కోర్టు నమ్మింది కాబట్టి అతను శిక్ష పడింది. కానీ అతను మనస్సాక్షికి మాత్రం నేరం చేయలేదంటున్నారు. కానీ రాజకీయాల కక్షల ద్వారా అతను నేరం చేశారు అనేది రుజువవుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది, ప్రతి నేరస్తుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనం, అతను ఏ పరిస్థితుల్లో నేరం చేశాడని అటువంటి ఆ బాటలోకి వెళ్లకుండా ఉండాలని పరిచయం చేసే కార్యక్రమం మినహాయించి ఇది పూర్తిగా ఈ విధంగా నేరం చేయాలనేది దీని ద్వారా నేరం మెసేజ్ వెళ్ళాలనేది కానీ మాత్రం కాదు. పూర్తిగా ఇటువంటి జైలు నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి అవసరం పడుతున్నారు, వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాన్ని పరిచయం చేసే కార్యక్రమమే ఇది ప్యూర్లీ. దీనికి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతున్నాం. ఇది ఈ వారం కుమార్ స్వామితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ iDream.